కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మనం ముఖానికి మాస్క్ ధరిస్తున్నాం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నాం, బయటికి వెళ్ళి ఇంటికి వస్తే కాళ్ళు చేతులు అవసరమైతే తల స్నానం చేస్తున్నాం. మరి మనం వాడే మొబైల్, దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తికి మొబైల్ ఫోన్లు వాహకాలుగా పనిచేస్తున్నాయా అంటే ఎయిమ్స్ డాక్టర్లు అవుననే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆసుపత్రిలో పనిచేసేవారు అక్కడికి మొబైల్ ఫోన్లను తీసుకు వెళ్ళకపోవడమే శ్రేయస్కరం అని చెబుతున్నారు. ముఖం నోటి నుంచి నేరుగా మొబైల్ ఫోన్ ఉపరితలం పైకి వైరస్ వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా సగటున మొబైల్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి కూడా అందుకు తగినట్లే ఉందని చెబుతున్నారు. కరోనా నివారణకు WHO సహా అనేక సంస్థలు మార్గదర్శకాలుగా విడుదల చేశాయి. అయితే అవేవి మొబైల్ ఫోన్ల వినియోగంపై పెద్ద దృష్టి పెట్టలేదు. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశాయి, కానీ మొబైల్ను శుభ్రంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పలేదని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ఫేస్ మాస్క్ సహా అన్నింటినీ శుభ్రం చేస్తున్నా మొబైల్ ఫోన్ల విషయంలో మాత్రం దాన్ని పాటించడం లేదని వెల్లడించారు. ముఖ్యంగా ఆసుపత్రిలో పనిచేసేవారు తమ మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మన మొబైల్ ఫోన్ ఎప్పుడు చేతికి అనుబంధంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ చేతి ద్వారా ఏదైతే వ్యాప్తి చెందుతుందో అది మొబైల్ పైన కూడా ఉంటుంది అని హెచ్చరించారు. ఫోన్లను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ లేదా క్లోరాక్స్ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో శుభ్రపరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మేము చేసే మంచి మంచి వీడియోస్ మీకు డైరెక్ట్గా వస్తాయి, మిమ్మల్ని అందరినీ అలరిస్తాయి.